రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా 227,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ చాలా ముఖ్యమైన అంశాలు మిస్ అయిపోయి, ఒక నిరుద్యోగ వృత్తి లేదు, లేకపోతే చంద్రన్న బీమా లేదు, లేకపోతే ఇసుక సమస్య పరిష్కారం లేదు, రాజధాని నిర్మాణానికి పరిష్కారం లేదు, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ లేవు, లేకపోతే అనేక రకాలుగా సమస్యలకు పరిష్కారం లేదు. కొంచెం సంక్షేమానికి ఎక్కువ ఖర్చు పెట్టినట్టు కనపడుతుంది. కానీ ఈ యొక్క బడ్జెట్లో ప్రస్తావించినటువంటి అంశాలు కానీ ఇచ్చిన హామీలకి 227,000 కోట్ల రూపాయలు 43,000 కోట్ల రెవెన్యూ లోటు ఉంది, ఆర్థిక లోటు ఉంది. ఎలా చేస్తారు, వాటిని ఎలా పూర్తి చేసుకుంటారు, వాటి లోటు సవరించుకుంటారు అనేది లేదు. ఈ సందర్భంలో మనకి ప్రతిపక్షానికి అధికార పక్షానికి జరుగుతున్నటువంటి చర్చల్లో అదొక మన వడ్డీ లేని రుణాలు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ ఆంధ్రప్రదేశు నీటి పంపిణీ ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే ప్రశోత్తర సమయంలో కావచ్చు, చూస్తే మీరు 23 మంది ఉన్నారు అని చులకనగా అసభ్యంగా మరి దుర్భాషలాడుతూ మాట్లాడే తీరు మాత్రం ప్రజలు హర్షించడం లేదు. ఎవరైనా మాట్లాడితే ఒక తీరు, ఎవరైనా తప్పు మాట్లాడితే ముఖ్యమంత్రి సవరించాలట. సాక్షాత్ ముఖ్యమంత్రి మాట్లాడితే ఏడు ఎరగదీస్తాం, మేము మొత్తం ఒకటి పక్క వస్తుంది, మీరంతా ఏమవుతారో అని అసెంబ్లీలో మాట్లాడటం అనేది ప్రజలు జీర్ణించుకోలేదు. రాష్ట్రంలో ఏ వివిధ ప్రాంతాల్లో తీసుకోండి, బస్ షెల్టర్లు పడగొడుతున్నారు, సాక్షాత్ ప్రజావేదికలు పడగొట్టారు, అట్లాగే శిలాపలకాలు పగలగొడుతున్నారు, ఆర్సీలు పగలగొడుతున్నారు, బండ బూతులు తిరుగుతున్నారు, వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ దాడులు చేస్తున్నారు, హత్యలు జరిగినాయి, దాదాపు 400 కేసులు ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద పెట్టారు. దురదృష్టం ఏంటంటే వాళ్లే కొట్టడం, వాళ్లే కేసు పెట్టడం, వీడు దెబ్బలు తింటాం, వీడు జరిగిపోవడం. ఈ దౌర్జన్యాలు దుర్మార్గాలలో నేను కూడా ఒక బాధితుడయ్యాను, నా కుటుంబం ఒక బాధితుడు అయ్యాను. 16-17 కేసులు పెట్టారు ఇప్పటికీ పోలీస్ స్టేషన్. ఏమిటి, ఒక ఆధారం లేని అభూతకల్పనలు, కక్ష సాధికులు పిల్లల మీద పెట్టి కకావికలు చేస్తున్నారు అన్నమాట. ఏమిటి కారణం అంటే ఏమీ లేదు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు పెడుతున్నారు. ఇందులో పరాకాష్ట నిన్న మా ఇంటి ముందు ఎవరో వచ్చి ధర్నా చేయటం, ఇది తీవ్రంగా ఖండిస్తున్నాను. సభ్య సమాజం ఖండించాలి, అధికార పక్షం ఖండించాలి. ఒక్క కేసులో ఆధారం ఉంది, ఒక్క కేసులో నేరం దృఢపడిందని చెప్తే దేనికైనా సిద్ధమే, నిష్పక్షపాతం విచారణ జరిపించండి. నేను ఆవేదన నా కోసమే కాదు, ఇలా సామాన్య పరిస్థితిలో ఉంది, నేను న్యాయ పోరాటం చేస్తాను, భయపడను. ఈ పార్టీ ప్రతిష్ట కోసం, చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం, ప్రజల కోసం పోరాటం చేస్తాను. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.